దానిక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కథ చూద్దాం. ఇక్కడ ఒక పోల్ పెట్టుకున్నాం కదా, ఒకసారి మునుగోడుకు సంగతి మునుగోడు దాకా పోదాం. ఒక్కసారి మునుగోడులో ఈ ఒక్క పోల్ పెడదాం. మునుగోడులో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందో ఒక్కసారి. ఆ రేవంత్ రెడ్డితో ఇంటర్వ్యూ ఉంది 19 తారీఖు అనుకుంటున్నా, మరి అది సెట్ అయితే 19 తారీఖు చేస్తాం. మునుగోడులో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు, ఇప్పుడు జరిగిన పరిణామాలను బట్టి మీ అంచనాలు చెప్పండి ఒకసారి. ఎనిమిది వందల 51 ఇప్పుడు ఇప్పుడు అంచనా చెప్పండి అంతే. ఇప్పుడే ఇవాళకి ఎట్లుంది, రేపు ఎట్లాగో, రేపు ఎల్లుండి మళ్ళా మారుతూనే ఉంటాయి పరిణామాలు. కానీ 1347 1578 చలో దాదాపు 1500 మంది ఓటేసారు. సో ఏ పార్టీకి మెజార్టీ ఇచ్చారు, బీజేపీకి 54% మంది ఇచ్చారు. బీజేపీ గెలుస్తుందని 55% మంది, కాంగ్రెస్ గెలుస్తుందని 37% మంది, టీఆర్ఎస్ గెలుస్తుందని 6% మంది, ఇతరులు గెలుస్తారని చెప్పి ఒక 3% మంది చెప్తా ఉన్నారు. అంటే బీజేపీకి మెజార్టీ పక్షం మద్దతుగా నిలబడుతున్నటువంటి పరిస్థితి, అంటే ఆశిస్తా ఉన్నారు. 100% మునుగోడు లేచినారని కాదు, అట్లా ఒక అంచనా మాత్రం ఉంది ప్రస్తుతానికైతే. బీజేపీ అనేటువంటి అంచనా మాత్రం కొనసాగుతుంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి పోల్ ఒకటి పెట్టుకున్నాం కదా, ఈ పోల్కి సంబంధించినటువంటి కామెంట్లను ఒకసారి చూద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి 16,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతే బెటర్ అంటే వెళ్ళిపోవాలని 24% మంది చెప్తా ఉన్నారు. వెళ్ళిపోతేనే బట్ పోర్ట్ఫోలియో టూరింగ్ తెలంగాణ పీకే స్టేషన్ అభిషేక్ అంటున్నాడు. కరెక్టే, ఆయన రాజీనామా చేసింది కరెక్టే, కానీ అంతకంటే ముందు తెలంగాణ కోసం రాజీనామా చేసిన వాడు కొండా లక్ష్మణ్ బాబు మంత్రి పదవిని ఇట్లా ఇసిరికొచ్చినోడు. అంటే అంటే ఇది కిరణ్ కుమార్ రెడ్డితో పడక అప్పుడు సమయంలో తెలంగాణ ఇష్యూ కూడా ఉండే. ఎట్లయినా మా మునుగోడులో సడన్గా వచ్చిన కృష్ణారెడ్డి టికెట్ ఇస్తారు, స్రవంతి, పల్లెరవి, పున్నా, కైలాస్ వీళ్ళంతా అసంతృప్తి వ్యక్తం చేస్తారు, మళ్ళా రేవంత్ ఇజ్జత్ కచ్చరా అవుతుందట. అక్కడ లీడర్ పార్టీ మారితే ఓటర్ మారలేడు, అందుకే అక్కడ మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందట.